తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఉన్నారు. నమస్కారం నాగేశ్వర్ గారు. అండి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, రేవంత్ రెడ్డి బీజేపీలో చేరొచ్చు అనేది కేటీఆర్ గారు చెబుతున్నారు, దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి 65 మంది ఎమ్మెల్యేలకు నాయకుడు, 8 మంది బీజేపీకి ఉన్నాడు. బీజేపీలో పోయి ఏం చేస్తాడు ఇప్పుడైనా? అంటే బీజేపీ తీర్థం పుచ్చుకుంటాడు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా ఒక నరేటివ్ బిల్డ్ చేస్తుంది ఏంటంటే, బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే. ఇది అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా బాగా చెప్పారు. కానీ దేశంలో ప్రధాన ప్రత్యర్థులు బీజేపీ కాంగ్రెస్ ఉండగా బీజేపీ కాంగ్రెస్లు కలుస్తాయి తెలంగాణలో అనే లాజిక్ జనం యాక్సెప్ట్ చేయలేదు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న కాంగ్రెస్ లాజిక్ను ఒప్పుకున్నారు, కానీ బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అన్న బీఆర్ఎస్ లాజిక్ ఒప్పుకోలేదు. సో ఇప్పుడులో దానికి కాంగ్రెస్ బీజేపీలో కలుస్తాయంటే అంగీకరించరు గనక రేవంత్ రెడ్డి బీజేపీ కలుస్తారు, రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నేపథ్యం అంటూ కూడా ఎన్నికలకు ముందు కూడా చెప్పారు. అంటే కాంగ్రెస్ని రేవంత్ రెడ్డిని విడివిడిగా చూడొచ్చా? కాంగ్రెస్ను అదే ద పాయింట్ అక్కడే ఇస్తున్నా. కాంగ్రెస్ వేరు, రేవంత్ రెడ్డి వేరు కాదు కదా. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి గత నేపథ్యాన్ని ఆధారంగా చేసుకొని ఆయన పైన అటాక్ చేస్తారు, కానీ అది కూడా అసెంబ్లీ ఎన్నికల్లో క్లిక్ కాలే. ఆ మార్కెట్ వస్తే రేవంత్ రెడ్డిని కౌంటర్ చేస్తూ ఆయన మీద కాన్సన్ట్రేట్ అటాక్ పెడితే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎమర్జ్ అయ్యాడు. రేవంత్ రెడ్డి ఎమర్జ్ కావడం కాంగ్రెస్ పార్టీకి కూడా ఉపయోగపడింది. ఎందుకంటే ఎవరు కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ ఓనర్ అనే ప్రశ్న వచ్చినప్పుడు రేవంత్ రెడ్డిని బాగా టార్గెట్ చేయడం వల్ల రేవంత్ రెడ్డి పొలిటికల్ ఓనర్ అనే ఆన్సర్ ప్రజలకు దొరికింది. అందువల్ల మీరు గమనించండి, లోక్ నీతి సిఎస్డిఎస్ వల్ల పోస్ట్ పోల్ స్టడీలో కూడా 33% కేసీఆర్ను కోరుకున్న ముఖ్యమంత్రిగా అరౌండ్ 22% రేవంత్ రెడ్డి కోరుకున్నారు. సో అందువల్ల అప్పటి నుంచి కూడా ఎన్నికల ముందు నుంచి కూడా రేవంత్ బీజేపీ ఒక్కటే అనే ఆర్గ్యుమెంట్. ఇటీవల నరేంద్ర మోడీని పెద్దన్న అన్నందుకు మళ్ళీ కూడా బీఆర్ఎస్ అదే అటాక్ పెట్టింది. కవిత అన్న పొలిటికల్ నెక్సెస్ ఉంది బీఆర్ఎస్కు బీజేపీ, సారీ కాంగ్రెస్కు బీజేపీకి అని. అంటే కాంగ్రెస్కు బీజేపీకి నెక్సెస్ ఉందని చెప్పడం ద్వారా తమకు బీజేపీతో సంబంధము లేదు అని ఒక వివరణ ఇచ్చుకునే ప్రయత్నం. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిణామాలు మనందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీలో రకరకాల రాష్ట్రాల్లో రకరకాల నాయకులు తిరుగుబాటులు చేసి రాజస్థాన్లో సచిన్ పైలట్, మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా, ఇప్పుడు మీకు హిమాచల్ ప్రదేశ్లో ప్రతిభా సింగ్, విక్రమాదిత్య, ఇలా కాంగ్రెస్ పార్టీలో ఈ రకమైన తిరుగుబాట్లు సహజం గనక కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కూడా తిరుగుబాటు చేసి ఆయన బీజేపీతో చేతులు కలుపుతాడు అనే నరేటివ్ బిల్డ్ చేయాలన్నది బీఆర్ఎస్ ఆలోచన. జ్యోతిరాదిత్య సింధియా లాంటి వాళ్ళు కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయి బీజేపీలో కలిసి కేంద్ర మంత్రి అయ్యాడు కదా. సో ఇలా ఏక్నాథ్ షిందే శివసేన నుంచి వెళ్ళిపోయి బీజేపీతో కలిసి ముఖ్యమంత్రి అయ్యాడు కదా. ఈ రకమైన ఉదాహరణలు భారత రాజకీయాల్లో ఉన్నాయి కనుక కాంగ్రెస్లో గ్రూప్ రైవలరీ సహజం కనుక ఆయన పీసీసీ రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినప్పుడు, ఆయన ముఖ్యమంత్రి పదవి రేస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ సీనియర్లకు రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న గ్యాప్ కూడా మనం చూసాం కనుక వీటన్నిటి వల్ల ఆ నరేటివ్కు క్రెడిబిలిటీ వస్తుంది అన్నది బీఆర్ఎస్ ఆలోచన. అందువల్ల కాంగ్రెస్లో రేవంత్ రెడ్డిని ఎక్కువ కాలం ఉండనియరు. ఉండనియనప్పుడు రేవంత్ రెడ్డి తన మద్దతుదారులతో వెళ్ళి బీజేపీతో కలుస్తాడు అన్న ఒక నరేటివ్ను బీజేపీ బీఆర్ఎస్ బిల్డ్ చేస్తుంది. మరోవైపు కేసీఆర్ గారు కూడా అంటున్నారు కదా 4-5 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది. ఇదంతా కేసీఆర్ ప్రభుత్వం కూలుతుంది అనడానికి వేరే కాంటెక్స్ట్ ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మీరు ఇతర చోట్లలో తీసుకుంటే బీజేపీ బలంగా ఉన్న చోట్ల కాంగ్రెస్ నుంచి నేతలు వెళ్ళి, శివసేన నుంచి నేతలు వెళ్ళి వారు సొంత దుకాణాలు పెట్టుకొని బీజేపీతో కలిశారు. ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధ నాయకత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్ళి బీజేపీతో కలిస్తే అక్కడ బీజేపీ ప్రభుత్వం శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో వచ్చింది. అది కూడా జ్యోతిరాజ్ సింధ నాయకత్వం రాలే. మహారాష్ట్రలో శివసేన నుంచి ఒక సైజబుల్ ఎమ్మెల్యేలు వెళ్ళి బీజేపీతో కలిస్తే ఏక్నాథ్ షిందే సీఎం అయ్యాడు. ఇక్కడ ఎన్సీపీ నుంచి కూడా అజిత్ పవార్ నాయకత్వంలో సైజబుల్ ఎమ్మెల్యేలు వెళ్ళి బీజేపీతో కలిశారు. కానీ ఇక్కడ అంతటా మనం గమనిస్తే పవన్, బీజేపీకి ఉంది, బీజేపీకి బలం లేకుండా జరగలే. బీజేపీయే ప్రధానమైన స్ట్రెంగ్త్, దానికి వీళ్ళు యాడ్ అయ్యారు. ఇక్కడ బీజేపీకి ఉన్న 8 సీట్లు, ఇప్పుడు 8 సీట్లు 60 సీట్లు అయితే తప్ప అధికారం రాదు.
అంటే 52 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. మరి రేవంత్ రెడ్డి 52 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఆ 8 మందితో కలవడం కన్నా బీఆర్ఎస్తో 8 మంది లాక్కుంటే అయిపోతుంది కదా నిజంగా ఆయనకు ప్రమాదం వస్తే. సో ఆయనకు లాజికల్గా చూసినా ఓకే, బీఆర్ఎస్ చెప్తున్నాడు అసంప్షన్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా ఇతరులు డిస్టర్బ్ చేస్తారు అనుకుందాం. అది అలాంటి పరిస్థితి ఇప్పటివరకు అయితే లేదు. ఒకవేళ ఉందనుకుందాం, అప్పుడు బీజేపీతో కలిసి అయినా సీఎంగా కంటిన్యూ కావాలంటే 52 మంది ఎమ్మెల్యేలు కావాలి. 52+8 అయితేనే 65 అవుతారు, ముఖ్యమంత్రి అవుతాడు. మరి అది సులభమా? లేకపోతే ఉన్నాయి తనకే 52 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నారు, ఇంకో 8 మంది ఎమ్మెల్యేల మద్దతు బీఆర్ఎస్ నుంచో బీజేపీ నుంచో తీసుకోలేడా? అది సాధ్యం కదా ఆయనకు? అందువల్ల ఇది ఇప్పటివరకే ఇట్ ఇస్ అన్ ఇమాజినేషన్. ఇది బీఆర్ఎస్ యొక్క ఒక నరేటివ్ బిల్డింగ్, అంటే రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి పట్ల వ్యతిరేకత సృష్టించడానికి, మన దేశ రాజకీయాల్లో ఎవరు ఎవరితో ఎప్పుడు కలుస్తారో తెలవని రాజకీయ పరిస్థితి ఉంది కనుక ప్రజలు నమ్ముతారు కనుక ఈ రకమైన నరేటివ్ని బిల్డ్ చేయాలన్నది ఆలోచన. కానీ ఇప్పటివరకైతే ఎక్కడ సూచనలు కాంగ్రెస్ పార్టీలో ఆయన పైన తిరుగుబాటు లేదు. ఆయన ఎమ్మెల్యేలు తీసుకుపోయి 8 మంది ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమే లేదు. పైగా బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలే బీజేపీ కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు. రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెళ్ళి రేవంత్ రెడ్డి కలుస్తున్నారు, ఓ రోజు వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే కలుస్తాడు, ఓ రోజు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కలుస్తాడు, ఓ రోజు ఇంకో ఎమ్మెల్యే కలుస్తారు. ఇలా ఎమ్మెల్యేలు వరుస పెట్టి కలుస్తున్నారు కదా. సో అందువల్ల బీఆర్ఎస్ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కలుస్తారు అనేది కలుస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కలిసే ముందు చెప్పిపోవని కేసీఆర్ చెప్పినవారు చెప్పిపోతలేడు. సో అందువల్ల మొదలు బీఆర్ఎస్ తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కూడా ఒక ఛాలెంజ్గా ఉంది. అది ఆ బీఆర్ఎస్ తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఛాలెంజ్ ఉంది కనుక కూడా రేవంత్ రెడ్డి పైన ఈ టార్గెట్, అంటే డిఫెన్స్ అఫెన్స్ ఇస్ ద బెస్ట్ డిఫెన్స్ అంటారు కదా. సో అందువల్ల రేవంత్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటాడన్న నరేటివ్ బిల్లు చేయడం ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి దగ్గరికి పోకుండా ఆపడం, రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్లోనే అంతర్గతంగా తిరుగుబాటు సృష్టించడం, కాంగ్రెస్ అధిష్టానంలో అనుమానాలు కలిగించడం, బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అన్న నరేటివ్ బిల్డ్ చేయడం అనే లక్ష్యంలో భాగంగా, వ్యూహంలో భాగంగా బీఆర్ఎస్ చెప్తున్న అంశం ఇది.